హీరో రాజ్ తరుణ్ అతని ప్రేయసి లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. లావణ్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు, ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలంటున్నారు. ఈ నోటీసులో లావణ్య 4 పేజీలతో ఫిర్యాదు కాపీ ఇచ్చిందంటున్నారు పోలీసులు. ఈ ఫిర్యాదులో డేటు టైము ప్లేస్ రాయలేదంటున్నారు పోలీసులు. పోలీసుల కాల్స్ కూడా లావణ్య స్పందించలేదు. ఈ సాయంత్రం వరకు స్పందించకపోతే కోర్టు అనుమతితో తప్పుడు ఫిర్యాదుగా పరిగణిస్తామంటున్నారు పోలీసులు. మొత్తం మీద ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హీరో రాజ్ తరుణ్ పై కంప్లైంట్ చేసిన అతని ప్రియురాలు లావణ్య ఫిర్యాదులో చాలా వరకు ఆధారాలు లేవంటున్నారు పోలీసులు. ఈ ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలంటున్నారు. ఇక 4 పేజీలతో ఫిర్యాదు కాపీ ఇచ్చింది, కానీ ఫిర్యాదులో డేటు టైము ప్లేసు రాయలేదంటున్నారు పోలీసులు. పోలీసుల కాల్స్ కూడా ఆమె స్పందించకపోవడంతో ఈ సాయంత్రం వరకు చూసి కోర్టు అనుమతితో తప్పుడు ఫిర్యాదుగా పరిగణిస్తామంటున్నారు పోలీసులు. మొత్తం మీద రాజ్ తరుణ్పై పోలీసులు ఇప్పటికే కంప్లైంట్ అయితే స్వీకరించారు, కానీ ఈ కంప్లైంట్లో సరైన ఆధారాలు లేవంటున్నారు. ఒక్కసారి లావణ్య ఇచ్చిన ఫిర్యాదు లేఖను చూద్దాం. లావణ్య అని నేను 2012 నుంచి నిడమర్తి రాజ్ తరుణ్తో రిలేషన్షిప్లో ఉన్నాను. 2014 మే 11 నుంచి మేమిద్దరం కూడా కలిసి ఉంటున్నాము. ఒకే ఇంటిలో 11 ఏళ్ళుగా కలిసి ఉంటున్నాము. ఇద్దరము మానసికంగా శారీరకంగా దగ్గరయ్యాము, ఎంతో సంతోషంగా ఉన్నామంటూ లావణ్య ఈ ఫిర్యాదు లేఖ రాసింది. ఈ ఫిర్యాదు లేఖ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో రాజ్ తరుణ్ నటి మాల్వి మల్హోత్రాతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కొనసాగిస్తున్నారని తెలుసుకున్నాను. రాజ్ మాల్వి కలిసి నటిస్తున్న తిరగబడరా స్వామి షూటింగ్ మొదలుపెట్టాక వారి ఎఫ్ఐఆర్ మొదలైంది. ఆమెను కలిసేందుకు రాజ్ తరచుగా ముంబై వెళ్ళేవాడు. మాల్వి హైదరాబాద్ వచ్చి రాజ్తో కలిసి డైరెక్టర్ శాంటో మోహన్ ఇంటిలో ఉంటోందంటూ లావణ్య ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. వాళ్ళిద్దరూ కలిసి గోవా, చెన్నై, పాండిచ్చేరి వెళ్ళడం మొదలుపెట్టారు. నాకు ఇదంతా తెలిసాక వాళ్ళని నిలదీశాను అంటుంది లావణ్య. అక్కడి నుంచి గొడవ మొదలైంది. రాజ్ నన్ను వేధించడం మొదలుపెట్టాడు. మాల్వి నన్ను టార్గెట్ చేయసాగింది. రాజును వదిలేయాలంటూ మాల్వి కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరూ నన్ను బెదిరించారు అంటూ లావణ్య ఈ ఫిర్యాదులో పేర్కొంది. ఇక ఎంతో కొంత డబ్బు తీసుకొని రాజ్తో రిలేషన్షిప్ వదిలేయాలంటూ మాల్వి తండ్రి కూడా సుశీల్ కుమార్ నన్ను బెదిరించాడంటూ లావణ్య ఆరోపిస్తోంది. తనను చంపుతామని లేదా జైలుకు పంపుతామని మాల్వి సోదరుడు మయాంక్ మల్హోత్రా నన్ను డైరెక్ట్గా బెదిరించాడంటూ మాల్వి లావణ్య ఆరోపిస్తోంది. ఇదంతా 2023 అక్టోబర్లో జరిగిందని, రాజ్తో తన బంధాన్ని నాశనం చేయొద్దంటూ మాల్వీని వేడుకున్నానంటూ లావణ్య ఫిర్యాదు లేఖలో పేర్కొంది. ఎందుకంటే రాజ్తో 11 ఏళ్ళ సుదీర్ఘమైన అనుబంధం నాది, అందులోనూ మధ్యలో తన ప్రమేయం లేకపోయినా బలవంతంగా ఒక నేరంలోనూ ఇరుక్కోవాల్సి వచ్చింది అంటున్నారు. దానివల్ల 43 రోజులు జైల్లో ఉన్నానంటూ లావణ్య ఈ ఫిర్యాదు లేఖలో పేర్కొంది. జైలు నుంచి బయటకు వచ్చేసరికి రాజ్ ఇల్లు విడిచి వెళ్ళిపోయాడని, ఒక్కసారి ఇంటిలో 15 పెంపుడు కుక్కల మధ్య తన ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోయాడంటూ లావణ్య ఈ ఫిర్యాదులో పేర్కొంది. ఇక ఇన్నేళ్లుగా తాను ఇంటికి పరిమితమై రాజుతో పాటు తన కుటుంబ సభ్యులకు సేవలు చేస్తూ ఇంటినే చూసుకుంటూ బతికాను, త్వరలో మేము పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నామని ఇంతలో ఇదంతా జరిగింది. ఇంతకుముందు రాజు వేరేలా ఉండేవాడు, ఇప్పుడు నా పట్ల తన వైఖరి మారిపోయింది, అహంకారంతో నిండిపోయాడంటూ లావణ్య లేఖ సారాంశం. మొత్తం మీద లావణ్య చాలా సుదీర్ఘమైన లేఖ రాసింది. రాజ్ తరుణ్ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ ఇప్పుడు వేరే అమ్మాయితో వేరే హీరోయిన్తో డేటింగ్లో ఉన్నాడంటూ లావణ్య రాజ్ తరుణ్పై ఈ ఫిర్యాదులో పేర్కొంటుంది. అయితే రాజ్ తరుణ్ వర్షన్ మాత్రం డిఫరెంట్గా ఉంది. లావణ్య డ్రగ్స్కు బానిసైందని, డ్రగ్స్ కేసులో గత ఈ ఏడాది జనవరిలో ఆమె డ్రగ్స్ కేసులో దాదాపు 45 రోజుల పాటు జైల్లో గడిపిందని, ఇక అప్పటి నుంచి తనకు దూరంగా ఉంటున్నట్లుగా రాజ్ తరుణ్ చెప్తున్నాడు. ఇప్పటికీ ఆమె కూడా వేరే అబ్బాయితో రిలేషన్షిప్లో ఉండడంతో, డ్రగ్స్కు బానిస కావడంతో తనకు నచ్చలేదంటున్నాడు రాజ్ తరుణ్. మొత్తం మీద ట్విస్ట్ నెలకొంది. ఇప్పటికే రాజ్ తరుణ్ లావణ్య రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ చేయడంతో ఒక్కసారిగా ఈ రిలేషన్షిప్ బయటపడింది. డ్రగ్స్ కేసు తర్వాత లావణ్య రాజ్ తరుణ్ లవర్గా బయటకు పొక్కడంతో ఈ వ్యవహారం అంతా కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎస్, పెట్రిషియా జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, ఒకసారిగా లావణ్య హీరో రాజ్ తరుణ్ మీద ఇచ్చిన కంప్లైంట్కి సంబంధించి పోలీసులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ కంప్లైంట్లో డేటు టైము ప్లేస్ కూడా రాయలేదు, తమ కాల్స్ కూడా లావణ్య స్పందించలేదంటూ
పోలీసులు చెప్తున్నారు, మరి ఏం జరగబోతుంది? మొత్తం మీద బిగ్ ట్విస్ట్ అయితే నెలకొంది ఈ కంప్లైంట్లో. పోలీసులు ఏ ఆధారాల నేపథ్యంలో ఇప్పుడు రాజ్ తరుణ్ పై కంప్లైంట్ స్వీకరించారు? అలాగే ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారు? రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరొక ట్విస్ట్ అయితే మెలుకుంది. ఎందుకంటే లావణ్య కేసులో ఏదైతే పోలీసులు నోటీసులు జారీ చేశారో, నోటీసులు లావణ్యకి అందించడం, పూర్తిగా ఏదైతే ఎవిడెన్స్ ఉందో అది ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. నిన్న మాత్రం లావణ్య కేసు ఏదైతే కేసులో సుమారుగా 4 పేజీల వరకు కంప్లైంట్ అయితే డీటెయిల్గా రాయడం అయితే జరిగింది. దాంట్లో డేట్ టైం రాయలేదని పోలీసులు చెప్పడం అయితే జరుగుతుంది. ఆ కంప్లైంట్లు చూస్తే మాత్రం మనకి డేట్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఫిర్యాదు కూడా ఒక ఫార్మాట్ ప్రకారం అయితే రాయలేరు అని పోలీసులు అయితే చెప్తున్నారు. హీరో రాజ్ తరుణ్ మీద అనేక ఆరోపణలు, అదేవిధంగా మాల్వి మల్హోత్రా మీద, కుటుంబ సభ్యుల మీద కూడా ఆరోపణలు చేయడం అయితే జరిగింది. పూర్తిగా కూడా ఏదైతే లావణ్య కాల్ చేయడం అయితే జరిగింది. పోలీసులు పూర్తి ఎవిడెన్స్ అనేది ఖచ్చితంగా మీరు సబ్మిట్ చేయాలి అని నిన్న కాల్ చేయడం అయితే జరిగింది. ఈ రోజు మాత్రం నిన్న కొంతమంది మీడియా మిత్రుల ఫోన్లు కూడా తను ఎత్తి ఆన్సర్ చేయడం అయితే జరిగింది. ఈ రోజు అయితే అసలు తన కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అసలు తన నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా ఇప్పటివరకు అయితే తెలియట్లేదు. ఒకవైపు రాజ్ తరుణ్ కూడా దీని గురించి మాట్లాడడానికి, అంటే నిన్న మాట్లాడిన రాజ్ తరుణ్ ఇప్పుడు మాట్లాడడానికి సిద్ధంగా లేడు అని తెలుస్తుంది. మొత్తం మీద కూడా వీళ్ళు లీగల్గా వెళ్ళే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి, లేదంటే ఎందుకని అనేది పూర్తి వీళ్ళు అండర్ గ్రౌండ్లో అయితే ప్రస్తుతం ఉన్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం వరకు నోటీసులకి రెస్పాండ్ అవ్వకపోయినా, లేకపోతే పూర్తి ఎవిడెన్స్ ఇవ్వకపోయినా కూడా ఫిర్యాదు అది కన్సిడర్ చేస్తాం, కోర్టు అనుమతితో ఏదైతే ఫిర్యాదు ఉందో తప్పుడు కేసు కింద కన్సిడర్ చేస్తామని పోలీసులు చెప్పడం అయితే జరుగుతుంది. లావణ్యకు మాత్రం నిన్న పోలీసులు నాసింగ్ పోలీసుల నుంచి కాల్ రావడం జరిగింది. అదేవిధంగా పూర్తి ఏదైతే ఎవిడెన్స్ ఉందో అదంతా కూడా మాకు ఒక పెన్ డ్రైవ్ లో నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి లావణ్యకు పోలీసులు చెప్పడం అయితే జరిగింది. ఈ రోజు మాత్రం లావణ్య అండర్ గ్రౌండ్ అంటే చెప్పచ్చు, ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరి ఫోన్స్ కూడా ఎత్తట్లేదు, అసలు ఆన్సర్ చేయట్లేదు, అసలు తన నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏంటి అనేది కూడా పూర్తిగా తెలియట్లేదు. ఒకవైపు మాత్రం రాజ్ తరుణ్ ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం అయితే జరిగింది. నిన్న పోలీసులకు ఏదైతే నాసింగ్ పోలీసులకి నేను కంప్లైంట్ ఇస్తాను, ఎదురుగా లావణ్య మీద నేను కూడా కంప్లైంట్ ఇస్తాను, నేను చీట్ చేయడం కాదు, లావణ్యనే నన్ను చీట్ చేసింది అని నాసింగ్ పోలీసులకు నేను ఇస్తాను, ఖచ్చితంగా నేను నా లాయర్ తో కలిసి నేను వస్తాను. సుదీర్ఘమైన లేఖ రాసింది నాసింగ్ పోలీసుల ముందు కూర్చొని స్వయంగా ఆ పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు తన సొంత దస్తూరితో రాసి ఇచ్చిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ఆమె ఎందుకు పోలీస్ కాల్స్ కు స్పందించలేదు? సో ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారు? ఒకవేళ ఇవాళ ఈవినింగ్ కల్లా ఆమె రియాక్ట్ కాకపోతే కోర్టు అనుమతితో తప్పుడు ఫిర్యాదుగా పరిగణిస్తామంటున్నారు పోలీసులు. సో అదే పని చేయబోతున్నారు, తప్పుడు ఫిర్యాదుగా పరిగణిస్తే కనుక ఏం జరగబోతుంది? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న తను మొన్న కంప్లైంట్ చేసినప్పుడు కూడా పోలీసులు చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ఎవిడెన్స్ తో రావాలి, ఈ కంప్లైంట్ ని మేము కన్సిడర్ చేస్తాము, కానీ ఎవిడెన్స్ ఇస్తే గానీ ఎఫ్ఐఆర్ అనేది నమోదు అవ్వదని తనకి చాలా క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు పోలీసులు మాత్రం ఈ రోజు సాయంత్రం కల్లా ఖచ్చితంగా నువ్వు ఎవిడెన్స్ తో రావాలి, సబ్మిట్ చేయాలి, మా నోటీసులకి ఆన్సర్ చేయాలని పోలీసులు చెప్పడం అయితే జరిగింది. ఈ రోజు మాత్రం నిన్న ఆన్సర్ చేసిన లావణ్య ఇప్పుడు ఎవరు ఫోన్స్ అయితే ఖచ్చితంగా ఆన్సర్ చేయట్లేదని పూర్తిగా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు చూసి కోర్టు అనుమతులతో ఈ ఫిర్యాదుని తప్పుడు కేసు కింద కన్సిడర్ చేస్తాం. ఒకవేళ సాయంత్రం కల్లా మాకు ఎవిడెన్స్ రాకపోతే లావణ్య మీద తప్పుడు కేసుగా పరిగణలు ఇచ్చి దాని తర్వాత తన మీద కేసులు వేసే ఛాన్సెస్ ఉన్నాయి, రాష్ట్ర యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఏదైతే పోలీసులో టైం వేస్ట్ చేయడమే కానీ, లేకపోతే మీడియా టైం వేస్ట్ చేసి ఇదంతా కూడా ఒక హై డ్రామా క్రియేట్ చేసినందుకు తన మీద కూడా కేసులు వేసే ఛాన్సెస్ అయితే పూర్తిగా అయితే తెలుస్తున్నాయి. ఒకవైపు లావణ్య మాత్రం ప్రధానంగా నాకు రాష్ట్రం కావాలి అని అంటుంది. ఏదైతే తను ఇచ్చిన కంప్లైంట్ మేరకు కూడా మాల్వి మల్హోత్రా మీద పూర్తిగా క్లియర్ గా కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. మాల్వి మల్హోత్రా వల్లనే మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చాయి, తన తనతో పాటు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అయితే పెట్టుకున్నాడు, తను లేకపోతే మేము సుఖంగా ఉంటాము, మాల్వి మల్హోత్రా మీద యాక్షన్ తీసుకోండి, అదేవిధంగా నన్ను చంపేస్తామని చెప్తున్నారు, గతంలో కూడా నాకు ఏం సంబంధం లేని విషయం డ్రగ్స్ కేసులో నన్ను కావాలని ఇరికించారు అని లావణ్య చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నాకు ప్రాణహాని ఉంది, నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, అదేవిధంగా రాజ్ నాకు కావాలి, రాజ్ నేను నన్ను ఇంటికి రమ్మండి, ఏదైతే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు, నన్ను అబాండన్ చేశాడు, నాతో పాటు 15 కుక్కలు కూడా ఉన్నాయి, నేను స్టాప్ అవుతున్నాను, ఇప్పుడు ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలని లావణ్య ఏదైతే ఫిర్యాదులో పేర్కొంది. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. ఇది మొత్తం మీద రాజ్ తరుణ్ లావణ్య కేసులో అయితే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. లావణ్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు, ఆరోపణలకు ఆధారాలు చూపించాలంటున్నారు, లేదంటే
తమ కాల్స్ కూడా స్పందించకపోతే ఇవాళ సాయంత్రం వరకు చూసి కోర్టు అనుమతితో తప్పుడు ఫిర్యాదుగా పరిగణిస్తామంటున్నారు పోలీసులు. మొత్తం మీద ఇటు రాజ్ తరుణ్ కూడా స్పందించారు, లావణ్యకు డ్రగ్స్ అడిక్ట్ అయిందని చెప్తున్నారు. డ్రగ్స్కు బానిస అయిన లావణ్యను తాను ఇష్టపడటం లేదని, కొంతకాలంగా ఆమెతో దూరంగా ఉంటున్నట్లు చెప్తున్నాడు. అలాగే వేరే వ్యక్తితో కూడా రిలేషన్షిప్లో ఉందంటూ ఆయన ఆరోపిస్తున్నారు. లావణ్య తన నుంచి డబ్బు ఆశించి ఇలాంటి కంప్లైంట్లు చేస్తుందని, ఆమె కన్న తనని కూడా మోసం చేసినట్టుగా తీవ్రంగా మండిపడుతున్నాడు రాజ్ తరుణ్. మొత్తం మీద లావణ్య ఫిర్యాదు ఒక్కసారిగా రాజ్ తరుణ్ వ్యవహారం హైలైట్ అయింది. జనవరిలో లావణ్య డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో ఆమె రాజ్ తరుణ్ ప్రియురాలుగా బయట ప్రపంచానికి తెలిసింది. అయితే రాజ్ తరుణ్ తాను 11 ఏళ్ళుగా రిలేషన్షిప్లో ఉంటున్నామని, ఒక గుడిలో పెళ్లి చేసుకున్నామని లావణ్య చెప్తోంది. ఇన్నాళ్ళు తనను శారీరకంగా వాడుకొని ఇప్పుడు వదిలేశాడంటూ రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. డ్రగ్స్ కేసులో తనను అనవసరంగా ఇరికించారని, 45 రోజుల పాటు జైల్లో ఉన్నానని, ఆ కాలంలో తనకు రాజ్ తరుణ్ ఎలాంటి సహాయం చేయలేదంటూ ఆయన ప్రేయసి లావణ్య ఆరోపిస్తుంది. నేపథ్యంలో అటు రాజ్ తరుణ్ కూడా తీవ్రంగా స్పందించారు. ఆమె కేవలం డబ్బుల కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తుందంటూ రాజ్ తరుణ్ నిందిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు రాజ్ తరుణ్ ఇప్పుడు రిలేషన్లో ఉన్నటువంటి అమ్మాయి తరపు బంధువులు కూడా తనను వేధిస్తున్నారు, టార్గెట్ చేశారంటూ లావణ్య ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారం ఒక్కసారిగా వేడెక్కింది, ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. అయితే రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్య ఏం మాట్లాడింది ఒకసారి చూద్దాం. ఈజీగా వదిలించుకోవచ్చు అన్నది ఒక రీజన్ అయి ఉండొచ్చు. వదిలించుకోవడం కూడా చాలా ప్లానింగ్గా చేశారు. అట్లీస్ట్ నేను ఎలా ఉన్నాను అని కూడా తెలియలేదు. ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేయలేదు, మా పేరెంట్సే చేశారు. అండ్ బయటకు వచ్చే 2 డేస్ ముందు వెళ్ళిపోవడం జరిగింది. అండ్ స్లోగా యూనో ఫోన్స్ అన్ని బ్లాక్ చేయడం జరిగింది. వాట్సాప్ బ్లాక్ చేస్తున్నాడు, ఇన్స్టా ఫేస్బుక్ అన్నిట్లో బ్లాక్ చేశాడు. మాట్లాడడం మానేశాడు, ఇప్పుడు లాస్ట్ 10 డేస్ నుంచి మాట్లాడలేదు. మొత్తం అయ్యాక చూస్తుంటే ఆమె ఛాలెంజ్ చేసింది నాకు, కేసు పెడతానని, సారీ ఐ మీన్ జైలుకి పంపిస్తానని ఛాలెంజ్ చేసింది, చంపుతానని ఛాలెంజ్ చేసింది, రాజుని దగ్గర నుంచి విడదీస్తానని ఛాలెంజ్ చేసింది. అవే జరుగుతున్నాయి. సో నెక్స్ట్ నన్ను చంపేదే. సో నేను నార్మల్ అమ్మాయిని, నాకు ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. ఇంట్లో ఉండాల్సిన అతను ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు, తమ్ముడు చిన్నోడు, మా పేరెంట్స్ కూడా ఇక్కడ ఉండరు. మరి ఇప్పుడు నాకు ఏమైనా అయితే నన్ను అడగడానికి కూడా క్వశ్చన్ ఎవరు లేరు. సో నాకు ప్రొటెక్షన్ కావాలని వచ్చాను. మేము పెళ్లి చేసుకున్న అంటే పెళ్లి అంటే నా మెడలో తాళి కట్టడం అయితే జరిగింది. అండ్ 3 మంత్స్ నుంచే, ఐ మీన్ ఆఫ్టర్ 3 మంత్స్ మేము చెప్పాము, 3 మంత్స్ నుంచి మా పేరెంట్స్ రెగ్యులర్ గా రావడం జరుగుతుంది. అండ్ అప్పుడే సక్సెస్ వస్తున్న హీరో కదా, అండ్ ఎందుకు అన్న దగ్గర నేను కూడా కొంచెం ప్రొటెక్షన్ మోడ్ లోనే ఉన్నాము. అండ్ అదే అట్ ద సేమ్ టైం నేను వైజాగ్ వెళ్ళి వాళ్ళ రాజ్ పేరెంట్స్ ని అండ్ రాజ్ గ్రాండ్ పేరెంట్స్ ని కూడా తీసుకురావడం జరిగింది. మేము అంతా కూడా ఇక్కడే కలిసి ఉన్నాము. ఆమె ఒకసారి ఏమో వదిలేసి వెళ్ళిపో అంటది, ఒకసారి మనీ తీసుకో అంటది. అంటే మీకు ఆఫర్ చేస్తున్నారా, రాజుని వదిలేయడానికి ఇంత డబ్బులు ఇస్తాము వదిలే. అండ్ ఎందుకు అంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామంటది. మరి మేమేంటి అంటాను, అంటే రాజ్ నీతో హ్యాపీగా లేడు, నాతో హ్యాపీగా ఉన్నాడు అంటుంది. ఈ మాట రాజ్ చెప్పాడా మీతో? రాజ్ తరుణ్ చెప్పారా? చెప్పలేదు. నా ప్రాబ్లం కూడా అదే. ఇప్పటికీ రాజ్ నాకు డైరెక్ట్ గా పాయింట్ చెప్పలేదు, డైరెక్ట్ గానే బ్లాక్ ఈ కేసు విషయంలో దూరం ఉంటున్నాననే చెప్పాడు. కేసు విషయంలోనే ఇది ఒక 10 డేస్ బ్యాక్ మాల్వి గురించి టాపిక్ ఇంటెన్స్ పెరిగి 10 డేస్ నుంచి మాల్వి టాపిక్, కానీ అది కూడా నాకు నువ్వు వద్దు, మాల్వితో నేను ఉంటున్నాను అని చెప్పలేదు. మళ్ళీ మాల్వి మల్హోత్రాతో ఏదైతే అఫేర్ ఉంది అని నాకు తెలిసిందో నేను ఆమె ఏంటి అని తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే రాజ్ బిహేవియర్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది, విచ్ ఈస్ నాట్ హిమ్. అతని బిహేవియర్ కానీ యాక్షన్స్ కానీ కొంచెం క్రూయల్గా అండ్ అరగంట్గా బిహేవ్ చేయడం ఇదైంది. సో రాజుకైనా అదైనా చేస్తుందేమో అని దగ్గర భయంగా ఉన్నాను నేను. ఒకవేళ రాజ్ హ్యాపీనెస్ కోసం అయితే నేను వెళ్ళిపోయేదాన్ని, షీఈస్ అ గుడ్ ఉమెన్, బట్ షీఈస్ నాట్ అని నాకు అనిపించింది. అందుకు నేను ఇంకొంచెం ఫైట్ చేసి రిస్క్ చేశాను. మేబీ అందుకే నాకు ఈ థ్రెటన్స్ అన్ని వస్తున్నాయేమో.
హీరో రాజ్ తరుణ్ అతని ప్రేయసి లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. లావణ్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు, ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలంటున్నారు. ఈ నోటీసులో లావణ్య 4 పేజీలతో ఫిర్యాదు కాపీ ఇచ్చిందంటున్నారు పోలీసులు. ఈ ఫిర్యాదులో డేటు టైము ప్లేస్ రాయలేదంటున్నారు పోలీసులు. పోలీసుల కాల్స్ కూడా లావణ్య స్పందించలేదు. ఈ సాయంత్రం వరకు స్పందించకపోతే కోర్టు అనుమతితో తప్పుడు ఫిర్యాదుగా పరిగణిస్తామంటున్నారు పోలీసులు. మొత్తం మీద ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హీరో రాజ్ తరుణ్ పై కంప్లైంట్ చేసిన అతని ప్రియురాలు లావణ్య ఫిర్యాదులో చాలా వరకు ఆధారాలు లేవంటున్నారు పోలీసులు. ఈ ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలంటున్నారు. ఇక 4 పేజీలతో ఫిర్యాదు కాపీ ఇచ్చింది, కానీ ఫిర్యాదులో డేటు టైము ప్లేసు రాయలేదంటున్నారు పోలీసులు. పోలీసుల కాల్స్ కూడా ఆమె స్పందించకపోవడంతో ఈ సాయంత్రం వరకు చూసి కోర్టు అనుమతితో తప్పుడు ఫిర్యాదుగా పరిగణిస్తామంటున్నారు పోలీసులు. మొత్తం మీద రాజ్ తరుణ్ పై పోలీసులు ఇప్పటికే కంప్లైంట్ అయితే స్వీకరించారు, కానీ ఈ కంప్లైంట్లో సరైన ఆధారాలు లేవంటున్నారు. ఒక్కసారి లావణ్య ఇచ్చిన ఫిర్యాదు లేఖను